నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ అభివృద్ధంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేసి ఈ ప్రాంతాల మధ్య విభేదాలకు వివాదాలకు దారి తీస్తాయని కావున అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ నెల 9వ తారీఖున లలిత కళా పరిషత్ లో 3 ప్రాంతాల సమాన అభివృద్ధిపై చర్చ జరుగుతుందని కావున మేధావులు నాయకులు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి పలు సూచనలు చేయవలసిందిగా నాయకులు ఎం పద్మావతి ఈశ్వరరెడ్డి కేపి కుమార్ కేవి రమణ జి రాజా తదితరులు తెలిపారు. ఏర్పాటు చేయడం దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం అనేది ఇది నిజంగా అన్ని వెనుకబడినటువంటి రాష్ట్రాలకు పెద్ద దెబ్బ. అనుభవం హైదరాబాద్ అనుభవం ఉన్న తరుణంలో మనము అమరావతిని రాజధానిగా చేసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఉంది, తర్వాత ఉత్తరాంధ్ర ఉంది, రాయలసీమ ఉంది, రాయలసీమలో అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లా ఉంది. ఈ జిల్లాలన్నింటినీ కూడా గత చాలా ఏళ్ళ నుంచి పాలకులందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ మనకు ఒకే హైదరాబాద్ రాజధాని కాబట్టి సంతోషంగా మనం భరిస్తూ వచ్చాం. విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ కోట్ల రూపాయలు వెచ్చించి ఒకే చోట రాజధాని ఏర్పాటు చేసి అమరావతిని అభివృద్ధి చేస్తాము అని చెప్పి చెబుతుండడం, ఆ దిశగా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారని చెప్పి చాలామంది దుష్ప్రచారం చేయడం, దీనివల్ల రాష్ట్రం నష్టపోతుంది. మనకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, దాంతోపాటు అధికార వికేంద్రీకరణ కూడా జరగాలి. ఈ రెండు జరిగినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు కోస్తా ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇది ఎలా ఉందంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి హైదరాబాద్కి మీరు గతంలో ఇచ్చారు, ఇప్పుడు అమరావతిని మేము అభివృద్ధి చేస్తున్నాము, మీరు మీ దగ్గర నిధులన్నీ మాకు తెచ్చిపెట్టండి అని అడిగినట్లుగా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు అన్నదమ్ములు విడిపోతే అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటారు, పంచుకున్నటువంటి ఆస్తులతో పాటు నువ్వు సంపాదించింది కూడా మాకు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయండి అని చెప్పినట్లుగా ఉంది. ఇప్పుడు ఈ విధానం చూస్తుంటే ఇది సరైనది కాదు. ఈ పద్ధతి మంచిది కాదని చెప్పడానికి, ప్రజలకు అసలు అమరావతి అవసరమా, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమా అని చెప్పడానికి ఈ నెల 9వ తేదీ అనంతపురంలో లలిత కళా పరిషత్తులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని కులాలు మతాలు సంబంధించినటువంటి సంఘాలు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు అన్నిట్లోనూ కలుపుకొని వాళ్ళ మేధావులతోటి సూచనలు సలహాలు తీసుకుని ఆ సూచనల సలహాల మేరకు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఈ నెల 9వ తేదీన ఆదివారం అభివృద్ధి వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశానికి మేధావులు, విద్యార్థులు, విద్యావంతులు, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ సహకరించి పాల్గొని ఈ మహోత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ అభివృద్ధి వికేంద్రీకరణకు మన భవిష్యత్ తరాలు పిల్లలు కూడా ఎంతో అవసరమని చెప్పి ఆల్ పొలిటికల్ పార్టీలు కానీ మేధావులు కానీ అందరూ సపోర్ట్ చేసి మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిందిగా కోరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. రాయలసీమ ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతం అని అందరికి తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా విభజనాంతరం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఎదుర్కొంటూ కోస్తా రాజకీయాలను మనం దృష్టిలో పెట్టుకొని రాయలసీమకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మూడు రాజధానులు అనే అంశం, అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అనేది తప్పనిసరి అన్న విషయాన్ని రాయలసీమ మేధావులు, పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి 9వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్క మేధావిని, రాజకీయ నాయకుల్ని, ప్రజా సంఘాలని, కుల సంఘాలని, రాయలసీమ వెనుకబాటుతనాన్ని మరి ముఖ్యంగా మన వెనుకబాటుతనాన్ని ఎదుర్కొనే విధంగా మన సన్నాహం అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద పోరాడాల్సిందిగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.